మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని, క్షమాపణ చెప్పాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, కేసీఆర్ ఇంటిని ముట్టడిస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మిద్దె శాంతి కుమార్, బీఎస్పీ మెదక్ జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, పాతూరి రాజు, స్వామి భాస్కర్ రాజు, ఇమానియల్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం మార్చాలని తప్పుడు మాటలు మాట్లాడినేటలో దళిత ప్రజా సంఘాల స్వరం ఆధ్వర్యంలో మొదటి రోజు సీఎం కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చాలని అనుచిత వ్యాఖ్యలు మాట్లాడిన వాటి విషయంలో ఈరోజు నిరసన చేయడం జరిగింది. కేసీఆర్ గారికి ఒకటే అడుగుతున్నాం, రాజ్యాంగంలో ఆర్టికల్ 3 లేకుంటే తెలంగాణ అచ్చునా అని మేము అడుగుతున్నాం. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనుల ఆధ్వర్యంలో ఎంతవరకైనా అవసరమైతే రాజ్యాంగాన్ని కాదు నిన్ను మార్చడానికైనా వెనుకడగేయమని తెలియజేస్తున్నాం. ఈరోజు చీకటి పాలనకు వ్యతిరేకంగా మనుషులందరూ సమానంగా ఉండాలనే భావనతోని రాజ్యాంగంలో మనుషులకు విలువిచ్చేటట్టు భారత రాజ్యాంగం పొందుపరిచేడు. అలాంటి సమానత్వానికి వ్యతిరేకంగా మీరు ఎట్లా మాట్లాడతారు అంటే, నువ్వు మాట్లాడుతున్నావు అంటే వెనుకటి రోజులు రాచరిక పాలన రావాలని చూస్తున్నావా? మనువాదపు వాళ్ళ ఆలోచనలో నువ్వు కూడా పావుపోయి మాట్లాడుతున్నట్టు మాకు అర్థమవుతుంది. మనువాదుల ఆలోచనలో నువ్వు పావుపోయి కదిలితే మనువాదులకు ఏ గతి పట్టిందో నీకు కూడా అదే గతి పడుతుందని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా నువ్వు రాజ్యాంగం పైన మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు బేషరతుగా వెనుకకు తీసుకొని భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్. నేను బీఎస్పీ మెదక్ జిల్లా మహిళా కన్వీనర్. కేసీఆర్ గారు తాగి ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం అవుతలేదు. ఈరోజు సీఎం అయినవని అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల. నీ బిడ్డ నీ కొడుకు చదువుకొని ఇంత ఎత్తున ఎదిగిందంటే అది అంబేద్కర్ గారి భిక్ష. అలాంటి మహామేధావిని రాజ్యాంగం రచించింది మార్చాలని అనుకోవడం చాలా దురభిప్రాయం నీది. చిన్న రాష్ట్రాల వల్లనే బతుకుతాం బాగుపడతాం అన్నావు. ఈరోజు చిన్న రాష్ట్రాలు కాదు, రాజ్యాంగానే మారుస్తానంటున్నావు. ఎంత దురహంకారంతో మాట్లాడుతున్నారు. మరి మనువాద శక్తులకు భయపడి భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆలోచన మరి ఎంత భయంకరంగా ఉందో మీరే ఆలోచించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంపై ఎంత గట్టిగా ఎంత చక్కగా ఉందని ప్రపంచ దేశాలన్నీ అనుకుంటే మరి నీవైతే మరి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రివై మరి భారత రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం ఎంత సిగ్గుచేటు అని మేము నీకు విజ్ఞప్తి చేస్తున్నాం.